ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ విషయం చిన్నదైనా కానీ ప్రతి జీవితంలో, అందరి జీవితాల్లో, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా సరే ఈ సందర్భం వస్తుంది, ఉపయోగపడుతుంది కూడా. ఒకనొక జంట భోజనం చేసిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు అన్నీ సర్దేస్తూ ఉన్న టైంలో ఒక వ్యక్తి బయట నుంచి తలుపు కొట్టే శబ్దం వినిపించింది. అక్కడ భర్త ఆ శబ్దాన్ని విన్న వెంటనే ఎవరై ఉంటారు అని భర్త అడుగుతూ ఉండగానే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి భార్య మిగిలిన కూర, కాస్త అన్నం అతనికి పెడతాను అంది. అయితే అది విన్న భర్త ఏమీ అవసరం లేదు, అవి అలాగే ఉండని, రేపటికి మనకే పనికొచ్చేస్తాయి, మనమే తినేసేయచ్చు అని చెప్పి అన్నాడు. ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెరిగి పెద్దయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరు విడాకుల వరకు వెళ్ళి విడాకులు తీసుకుని మరీ విడిపోయారు. అతడి పరిస్థితి తలకిందులైంది, ఉద్యోగం కూడా పోయింది, అన్నం పెట్టేవారు లేరు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయితే భార్య మాత్రం విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత కొన్నేళ్ళు ఒక వ్యక్తిని వివాహమాడి కొత్త సంసారాన్ని హాయిగా గడుపుతూ ఉంది. ఆ రెండవ భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేళ ఒక భిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట బయటికి వెళ్ళి ఆ భిక్షగాడికి అన్నం పెట్టేసాయి, తర్వాత మనం వండుకోవచ్చులే అని చెప్పి భార్యతో చెప్పాడు. సరే అని ఆమె బయటికి వెళ్ళి వచ్చి బోరును ఏడవడం మొదలుపెట్టేసింది. ఏమైంది అని చెప్పి తన రెండవ భర్త అడిగాడు. వచ్చిన ఆ భిక్షగాడు ఎవరో తెలుసా అండి, నా మొదటి భర్త అని చెప్పింది. దానికి తాను నవ్వుతూ నేనెవరో తెలుసా అని అడిగాడు. నేను ఆ రోజు ఆకలి అని చెప్పి మీ ఇంటి ముందు తలుపులు కొట్టి మరీ అడిగాను కదా, అతనే నేను అని చెప్పి అన్నాడు. జీవితం చాలా విచిత్రమైంది కాదు, జీవితం చాలా నేర్పిస్తుంది. ఎందుకంటే నాకేంలే అని అనుకుని గర్వంగా చూపించగానే ఆ పొగరిని అణిచే రోజు ఒకటి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జీవితం తలకిందులవడానికి చాలా సమయం అయితే తీసుకోదు, కానీ ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని, నేను మాత్రమే బాగుండాలి అనుకునే వారి ప్రతి ఒక్కరిని జీవితంతోనూ దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటాడు. మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో, కానీ కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కొంత డబ్బు కలగగానే, కొంత ఐశ్వర్యం రాగానే, జాబు చేస్తున్నామనే గర్వంతో మాకేంట్లే అని చాలామంది కూడా గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. కానీ దేవుడు కానీ, కాలం కానీ, కర్మ సిద్ధాంతం కానీ ఎప్పుడైనా ఒక్కసారి కన్నెర్ర చేస్తే జీవితం ఇలానే తలకిందులు అవుతుంది చెప్పడానికి నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి.